ఛార్జీలు ఎలా ఉన్నాయమ్మా ఆర్టీసీ చార్జీలు డబుల్ అయినాయా ట్రిపుల్ అయినాయా డబుల్ ఆ త్రిబుల్ ఆ ట్రిపుల్ అయినాయా ఆ కరెంటు బిల్లులు అసలు కరెంటు కరెంటు మంత్రి ఎవరో తెలుసా పవర్ మినిస్టర్ ఎవరో తెలుసా తెలుసా ఇక్కడ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే పవర్ మినిస్టర్ కూడా మరి ఎమ్మెల్యే హోదాలో మీకు ఏదైనా మేలు చేసాడా లేదు ఒకప్పుడు స్కూటర్ లో తిరిగేవాడట ఇప్పుడు ఐదు వేల కోట్ల పైగా ఆస్తుందట అన్ని కబ్జా చేస్తాడట భూములైనా సరే ప్రభుత్వ భూములైనా సరే చెరువులైనా సరే ఆయనను మాదిరిగా చూసుకునే ఇక్కడ లోకల్ లీడర్లు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కబ్జాలు మొదలు పెట్టారు కదా ఆయన అంట చూసుకునే వీళ్ళు కూడా ఏది పడితే అది కబ్జాలు చేసేయడమే ఈ మంత్రి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా ఎమ్మెల్యే హోదాలో కాకపోయినా కనీసం మంత్రి హోదాలోనైనా మేలు చేయగలడు కదా కానీ ఒక్కటి కూడా చేయలేదు ఒక్క పరిశ్రమ లేదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేదు మిల్స్ లేదు మహిళలకైనా నిరుద్యోగులకైనా ఏదైనా పని కల్పిద్దామన్న ఇంగితం లేదు సోయి లేదు సిగ్గు అంతకంటే లేదు రెండు సార్లు ఓట్లేసారే మనకి వాళ్ళకి ఉన్నాం కదా వాళ్ళకి మళ్ళీ ఏమైనా చేద్దామా అన్న సోయి లేదు పవర్ మినిస్టర్ గా ఎలా వ్యవహరిస్తున్నాడు తల్లి ఎవరికైనా ఫ్రీ పవర్ ఉందా పోనీ పవర్ బిల్లులు ఎలాగున్నాయో అలాగైనా ఉన్నాయా అందరికి పెరిగాయి అంతేనా ఈ పవర్ మినిస్టర్ పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పవర్ డిపార్ట్మెంట్ కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు డబ్బులు కట్టాల్సి ఉంటే అది వసూలు చేసే దమ్ము లేదు ఈ మినిస్టర్ కు కానీ ప్రజల మీద మాత్రం ఎంత మోపినా ప్రజలు అడగలేరు కదా ఆరు వేల కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు కొత్తగా ఈ కరెంటు మినిస్టర్ ప్రజల మీద మోపాడు ఏ హక్కు ఉందని మోపాడు ఇష్టారాజ్యం ఏదైనా కబ్జా చేయొచ్చు ఎంతైనా పెంచుకోవచ్చు ఎలాగైనా పరిపాలన చేయొచ్చు ఎవడైనా అడుగుతే పోలీసులను పలు లాగా వాడుకోవడం వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం రెండుసార్లు ఓట్లు వేసినందుకు గాను మీలో ఒక్కరికైనా ఒక్క మేలైనా చేశాడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా పనికి వస్తున్నారా ప్రజలు ఎలా బతుకుతున్నారని ఒక్క నాయకుడైనా వచ్చి చూస్తున్నారా కరెంటు బిల్లు పెరిగింది ఆర్టీసీ బిల్లు పెరిగింది గ్యాసు ధరలు పెరిగాయి ప్రజలు ఎలా బతుకుతున్నారు అని ఆలోచిస్తున్నారా స్కూల్ ఫీజులు డబుల్ అయినాయి ప్రజలు చితికిపోతూనే ఉన్నారు అప్పులు పాలు అయిపోతూనే ఉన్నారు వ్యవసాయం అలాగే ఏడ్చింది మద్దతు ధర రావడం లేదు కానీ ఎవ్వడు పట్టించుకునేవాడు లేడు అంటే వ్యవసాయం తప్ప ఇంకా ఏమీ తెలియని వాడు కానీ భూమి లేనివాడు కనుక కవులుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు కౌలు రైతు అలాంటి వాడిని ఇంకా ఆదరించాల్సింది పోనించి ఇంకా సపోర్ట్ సిస్టమ్ ఇయ్యాల్సింది పోనుంచి అసలు రైతే కాదంటున్నారే అసలు గుండుందా ఈ ప్రభుత్వానికి మనసుందా ఈ ప్రభుత్వానికి ఇది పాలకులు చేసే పనేనా లేకపోతే రాక్షసుల్లాగా వ్యవహరిస్తున్నారా ప్రజలు రక్తం పిండుతున్నారు కదా పేదరికం లేక ఇంకా నెట్టేస్తున్నారు కదా అప్పులు పాలైపోతున్నారు కదా ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా మరి పాలకులకు బాధ్యత లేదా టిఆర్ఎస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది ఒక్క వర్గానైనా ఆదరించిందా ఒక్కరికైనా న్యాయం చేశారా రుణమాఫీ చేస్తానన్నారు చేశారా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తారన్నారు కదా ఇస్తున్నారా వడ్డీ ఎంత పడుతుంది తల్లి వడ్డీ ఎంత పడుతుంది సంఘాలకు రెండు రూపాయలు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం అన్నాడు కదా అందుతుందా ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కదా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మూడు ఎకరాల భూమి వచ్చిందా పోడు పట్టాలు వచ్చాయా ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు కదా ఇచ్చాడా యాభై ఏడేళ్లకే ఏళ్లకే పెన్షన్ అన్నాడు కదా ఇచ్చాడా ఉచిత ఎరువులు అన్నాడు కదా ఇచ్చాడా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు అసలు మాట మీద నిలబడడా అంటే ఏమిటో కేసీఆర్ గారికి తెలియనే తెలియదు బయట ఒక మాట మాట్లాడతారు మరుసటి రోజు ఇంకో మాట మాట్లాడతాడు అన్ని ఊసరవల్లి మాటలు ఏవి గుర్తుండదు కేసీఆర్ గారికి ఇలా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ గారు ఓట్లు కావాల్సిన ప్రతిసారి కేసీఆర్ గారు వస్తున్నారు గాడి దగ్గర రంగు పూస్తున్నాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనం నమ్ముతున్నాం ఆయన మాటలకు పడిపోతున్నాం ఓట్లేస్తున్నాం ఆయన ఓట్లేయించుకుంటున్నాడు మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడడం లేదు ఏరు దాటేంత వరకే బోడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు ఇదే కదా కేసీఆర్ గారు చేస్తున్నది అంతకు మించి ఏం చేశాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలమ్మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగుండే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు ఎంత రుణం ఉంటే అంత రుణమాఫీ చేశాడు కదా రెండు లక్షలుంటే రెండు లక్షలు నాలుగు లక్షలుంటే నాలుగు లక్షలు రుణమాఫీ చేశాడు కదా ఉచిత విద్యుత్ ఇవ్వాలి అన్న ఆలోచన చేసిన మొట్టమొదట నాయకుడు ఎవడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకే రుణాలిస్తే ఎంతమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలని ఫీజు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు పైసా ఖర్చు లేకుండానే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడితే ఎంతమంది కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి గొప్ప గొప్ప వైద్యాలు అది కూడా పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వన్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరున్నారు రాజశేఖర్ రెడ్డి గారు నలభై ఆరు లక్షల మందికి నలభై ఆరు లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కనీసం లక్షైనా కట్టాడా కేసీఆర్ గారు అయిందా కేసీఆర్ కు పరిపాలన చేతనైందా కేసీఆర్ కు రైతులను ఆదుకోవడం చేతనైందా కేసీఆర్ కు కౌలు రైతులను ఆదుకోవడం చేతనైందా కేసీఆర్ కు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ కి మహిళలు ఎలా బతుకుతున్నారు చితికిపోయి ఉన్నారే అని ఆదరించడం చేతనైందా కేసీఆర్ కు ఏం చేతనైంది కేసీఆర్ కు తాగడం పండడం పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు వాళ్ళ బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే వాళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉంది రైతుల ప్రాణాలకు విలువ లేదు ఎంతమంది చచ్చిపోయినా పిట్టల్లా రాలిపోయినా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా అడిగేవాడే లేడు అయ్యో సచ్చిపోతున్నారా అనేవాడు కూడా లేడు చెట్టంత కొడుకు ఉద్యోగం రాక చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు బాధ ఎట్లుండాలి ఈ ఉద్యోగాల కోసమే కదా ఉద్యమంచింది ఈ ఉద్యో ఉద్యోగాల కోసమే కదా ఆత్మ బలిదానాలు చేసుకుంది అప్పుడు పన్నెండు వందల మంది చచ్చిపోతే ఇప్పుడు మళ్ళీ చచ్చిపోతున్నారు కదా అదే ఉద్యోగాల కోసం పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నారా డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా ఈరోజు బీటెక్లు చదివిన వాళ్ళు కూడా హమాలి పనికి పోతున్నారు ఆటో డ్రైవర్లుగా పోతున్నారు ఆడపిల్లలైతే మళ్ళీ కూలి పనికో లేకపోతే కరువు పనికో పోతున్నారు మరి డిగ్రీలు పీజీలు చదివించింది ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచితంగానే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండే కనీసం ఉచితంగానే చదువుకున్నారు స్కాలర్షిప్లుండే ఇప్పుడు అది కూడా లేదు దిక్కుబాలిన కేసీఆర్ గారి పాలనలు చదివించాలంటే తల్లిదండ్రులే కూలీ నాలి చేసి పైసా పైసా కూడబెట్టి చదివించాలి చదివించినాక ఉద్యోగాలు రాకపోతే ఆ తల్లిదండ్రులైనా ఆ బిడ్డలైనా ఎవరికి చెప్పుకోవాలి అలా ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు రాక తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది పురుగుల మందు తాగారు కొంతమంది ఉరేసుకున్నారు కొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయారు అలాంటి వాళ్ళని ఎవరు సందాయిస్తున్నారు ఎవరైనా పలకరిస్తున్నారా చెట్టు కొడుకును కోల్పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎలాగుండాలి ఎవ్వడూ పరామర్శించడం లేదు ఒక్క రూపాయి సాయం చేయడం లేదు అయ్యో పాపం అన్న పాప అన్న కూడా అన్నవాడు లేడు ఇది కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలన ఇక కేసీఆర్ గారి మనిషి అనాలా లేకపోతే రాక్షసుడు అనాలా నిజంగానే దున్నపోతు మీద వానబడినట్టే కదా ఇంతమంది చచ్చిపోతున్నారే ఒక్కనాడైనా మీరు చచ్చిపోకండి అని ఒక్క మాట మాట్లాడా కేసీఆర్ గారు నేను ఉద్యోగాలు ఇస్తాను అని ఒక్క మాట మాట్లాడా కేసీఆర్ గారు మిగతా వాళ్ళకైనా భరోసా కల్పించే మాట ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదా మీరు చచ్చిపోకండి నేను ఉద్యోగాలు ఇస్తాను అన్న అనాల్సిన అవసరం లేదా రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందర ఉండి కూడా వాటిని భర్తీ చేయడం లేదు కేసీఆర్ గారు అంటే ఇక ఏమనాలి ఈయనని ఈయన ఛాతిలో ఉన్నది గుండెన బండన ఆలోచన చేయండి అమ్మా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది అంటే దానికి కారణం ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన ఇప్పుడు లేదు కాబట్టి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఇప్పుడు అమలు కావట్లేదు కాబట్టి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే ప్రతి వర్గాన్ని ప్రేమించారో అందగా నిలబడ్డాడో ఆ పరిపాలన ఇప్పుడు లేదు కాబట్టే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పుట్టింది అంటే ప్రజల పక్షాన పాలక పక్షం టిఆర్ఎస్ పార్టీ నిలబడకపోతే అటు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అదే పాలక పక్షానికి కొమ్ము కాస్తుంటే అదే పాలక పక్షంతో అదే పాలక పక్షము అదే ప్రతిపక్షము వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకులు ఎవరూ లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటేస్తే ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు సంకనెక్కారు పశువుల్లో అమ్ముడుపోయారు రాజకీయ వ్యభిచారం చేశారు మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటంతా టీఆర్ఎస్ పార్టీకి చేరుతుంటే ఇక కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి బీజేపీ పార్టీ మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడిందా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా మన మన బిడ్డలకు కనీసం పది లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా కేసీఆర్ గారు అవినీతి మీద వాళ్ళకు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులోనే కేసీఆర్ గారు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక్క లోనే కమిషన్లు తీసుకున్నాడు కేసీఆర్ గారు ఆధారాలు ఉన్నాయంటున్నారు బీజేపీ పార్టీ కానీ వాటిని బయట పెట్టారు కేసీఆర్ గారిని జైల్లో పెట్టారు ఏమిటర్థం అందరూ కుమ్మక్కైనట్టే కదా అందరూ వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నట్టే కదా మరి ప్రజల కోసం నిలబడుతున్నది ఎవరు ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల కోసం నిలబడుతుందమ్మా ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలాగైంది ఈ రోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ మద్యం షాపులు లేవా ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా అయింది బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు అసలు ఆడవాళ్ళకి గౌరవం ఉందా ఆడవాళ్ళకి రక్షణ ఉందా ఆడవాళ్ళకి రక్షణ ఎలాగో లేదు కనీసం చిన్న చిన్న బిడ్డలు ఆరేళ్ళు తొమ్మిదేళ్ళు పద్నాలుగేళ్ల బిడ్డలకు కూడా రేపైపోతున్నారు అంటే ఇక కేసీఆర్ గారు చిన్న బిడ్డలకు కూడా రక్షణ కల్పించలేనంటే ఊరేసుకొని చచ్చిపోవాలి కదా ఇక కేసీఆర్ గారు ఎందుకున్నట్టు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ లాంటి నగరంలోనే ఒక చిన్న బిడ్డ మైనర్ బాలికను రేపు చేస్తే ఏమైంది పాప మా బాధితురాల పక్షను ఎవడైనా నిలబడ్డారా రేప్ చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొడుకులు మంత్రి కొడుకులు మనవళ్ళు అయితే అందరూ వాళ్లను కాపాడుతున్నారు తప్ప బాధితురాలు పక్షను ఎవడైనా నిలబడ్డా ఆ బాధితురాలి పక్షాన్ని నిలబడకపోదా పోగా ఆ కేసులో పాపం ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు ఇక ఎందుకున్నది కేసీఆర్ గారు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తాను గుట్లు పీకుతాను అన్నాడు కదా మరి ఎవరు గుడ్లు పీకాడు కేసీఆర్ గారు ఎవడి పదవులు పీకాడు కేసీఆర్ గారు ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు టిఆర్ఎస్ పార్టీ నాయకులే ఇంత ఘోరాలు చేస్తున్నా ఆడపిల్లలను రేప్ చేస్తున్నా ఆడవాళ్ళకు మానంలే ఆడవాళ్ళ మాన ప్రాణాలకు రక్షణలే కల్పించకున్నా ఎంతమంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్న భార్యాభర్త వెళ్ళి అడుగుతే ఆ భార్య మానాన్ని లంచం కింద అడిగాడట ఒక దిక్కుమాలిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అవమానం తట్టుకోలేక ఆ భార్యాభర్త ఆత్మహత్యలే చేసుకున్నారు ఆ తర్వాత తల్లి కొడుకులు ఆత్మహత్యలే చేసుకున్నారు నడి రోడ్డున్న లాయర్లను నరికి ఎవరు ఎవడడిగాడు ఎవరు అడగలేదు కదా ఇదేనా ప్రజాస్వామ్యం ఇది గుండాల రాజ్యం ఇది రౌడీ రాజ్యం కాదా మరి ఎందుకు ఉండాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎవరిని పరిరక్షిస్తున్నాడు కేసీఆర్ గారు నిజం తల్లి అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఇప్పటికైనా ఇప్పటికైనా కేసీఆర్ గారు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి కేసీఆర్ గారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ వస్తాడు తల్లి మళ్ళీ మంచి మంచి మాటలు చెప్తాడు కేసీఆర్ గారు ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు మళ్ళీ ఎస్సీ బంధు అంటాడు బీసీ బంధు అంటాడు మళ్ళీ ఎస్టీ బంధు కూడా అంటాడు ఆకాశంలో ఉన్న చందమాబాను కూడా తీసుకొచ్చి ఇస్తాను అంటాడు నమ్ముతారా ఎలక్షన్ల కోసం మీ ఓట్ల కోసం కేసీఆర్ గారు ఎంతకైనా దిగజారుతాడు మీ ఓట్ల కోసం ఏ మాటలైనా చెప్తాడు కేసీఆర్ గారు అందుకే ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది అందుకే ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే మీకు మేలు జరుగుతుందో వాళ్లకు ఓటేయండి టిఆర్ఎస్ పార్టీ అయినా ఇక ఏ ఇతర పార్టీ అయినా డబ్బులు ఇస్తారు తీసుకోండి ఆ డబ్బులు మీయే మీ పేరు చెప్పి సంపాదించిన డబ్బులేవి ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నాము అనేది ఆలోచన చేసి వేయండి మీరు ఎవరికి ఓటేస్తారో మీ భవిష్యత్తు దాని మీదే ఆధారపడి ఉంటుంది రాజశేఖర రెడ్డి గారికి మీరు ఓటేసినప్పుడు మంచి మనిషి కాబట్టి మంచి పరిపాలన చేశాడు ఆయన బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది రాజశేఖర రెడ్డి గారి రక్తం ప్రవహిస్తుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ మా నాన్న ఎలాగైతే మీకు సేవ చేశాడో రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే మీకు అన్ని పథకాలను రూపొందించి వాటిని బ్రహ్మాండంగా అమలు చేశాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తుందని మీ చేతుల్లో పెడుతుందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీ బిడ్డ పెట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మీ వైఎస్ఆర్ గారి పేరుంది తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి మీరు ఆశీర్వదించండి ఈ రోజు రాజకీయాలలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేడు ఉన్నాడా ఏ పార్టీ మాట మీద నిలబడుతుంది అందుకే చెప్తున్నాం మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టాం రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా మాట ఇచ్చారు అంటే ఆ మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రాణం పోయినా సరే మాట మీద నిలబడే వాడే రాజశేఖర్ రెడ్డి వాడు ఆయన ఆయన బిడ్డ పెట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీరు ఆశీర్వదించండి మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం కోసం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను నిలబెట్టడం కోసం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన కోసం మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి రైతుల సంక్షేమమే కాదు కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుంది మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా నిలబెడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అని మీకు మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముస్లోలుంటే అంత మంది ముసలోలకు వితంతువులకు వికలాంగులకు మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు ఇచ్చే రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఒక పక్క ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం అయినా బ్రహ్మాండంగా నేను అమలు చేసి చూపుతా మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ అసలు బెల్ట్ షాపులు లేకుండానే చేస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది ప్రతి పేదవాడి పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుందని మీకు నమ్మకంగా సేవ చేస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది